ఘట్కేసర్ మండలం ఎనంపేటలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నోఫెస్ట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫెస్ట్ కు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామస్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. తాము తయారు చేసిన రిమోట్ కంట్రోల్ లేకుండా మాటలతో నడిచే యంత్రాన్ని ప్రదర్శించారు. నాకు ఈ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ పిల్లలు ఇన్విటేషన్ పంపించిన తర్వాత నాకు చాలా సంతోషం వచ్చింది. ఇన్నోవేషన్ 2015 సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్టులో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇనాగరల్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిల్లలు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చదివిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే జస్ట్ అమెరికా పోవాలి, మనీ సంపాదించాలి. మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా కూడా అన్ని బ్రాంచ్లకు కూడా సమానంగా అవకాశాలు ఉంటాయి, సమానంగా భవిష్యత్తు ఉంటుంది. మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో పరిశోధన శాతం తగ్గిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎస్పెషల్లీ, ఈవెన్ బేసిక్ సైన్సెస్లో కూడా. సో అందరూ కూడా అబ్రాడ్ థింక్ చేస్తే, అబ్రాడ్ పోయి జాబ్ చేయాలనుకుంటే వాట్ అబౌట్ అవర్ రీసెర్చ్ కూడా మన ఇండియాలో టేకప్ చేస్తే బాగుంటుందని. సో ఎప్పుడైతే మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఐఐటీస్లో కానీ మంచి మంచి కాలేజీలో కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా పీజీ అయిన తర్వాత పిహెచ్డీ చేసి తర్వాత పిహెచ్డీ ఒకవేళ అబ్రాడ్లో చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి కూడా ఇండియాలో సర్వ్ చేస్తేనే మన ఇండియా భవిష్యత్తులో సూపర్ పవర్ కావడానికి అవకాశం.